ओम श्री मात्रे नमहम ओम श्री जगन्मात शक्तिये नमहम अंदर की नमस्कार वीडियो लो मनसलो बाध तग्गटा की मनसलो भारम उंदो भारम बाध व्यध एदैते उंदो इदी अंता कूडा तग्गिपोवडा की वीडियो लो मंची परिहारम अयिते मीकु अयिते चेप्तानु मरी एवरैते ई परिहारानी तुच्च तप्पकुंडा निष्ठ नियमलतो क्रमं तप्पकुंडा दीन्नि पाटिस्तारो ई परिहारं चेस्तारो वारिकी मनसुलो उन्न बाध अंता कूडा तग्गिपोतुंदि अंटे ए समस्यतोनैना सरे वारि मनसु गायपडिना బాధపడ్డా అంటే కుటుంబంలో కానీ ప్రేమలో కానీ పెళ్లిలో కానీ లేదంటే స్నేహితుల మధ్య కానీ ఇలా ఏదైనా సరే ఒక మనసులో అనేది బాధ ఉంటుంది. ఈ బాధ ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి మనం చెప్పుకోలేము. ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రేమలో ఒకరిని ప్రేమించాం అనుకోండి, ఒకరిని ప్రేమించినప్పుడు వారు మనల్ని మోసం చేసినా లేదంటే వారు మనల్ని లెక్కలో వేసుకోకపోయినా వారు మన మాట వినకపోయినా మనం ఏం చెప్పినా వాళ్ళు మనల్ని తిడుతున్నా మన మీద కోపంగా ఉన్నా మనకైతే బాధగా ఉంటుంది. అంటే అరే మీరు ఏం చేయట్లేదు కదా, ఏ తప్పు చేయలేదు కదా, ఏ మాట అనలేదు కదా, ఏ తప్పు చేయకపోయినా ఏ మాట అనకపోయినా ఎందుకు మేము ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే వీళ్ళు మమ్మల్ని నిందిస్తున్నారు, తిడుతున్నారు, దూరం పెడుతున్నారు అని బాధ ఉంటుంది. ఈ బాధను ఎవరు చెప్పుకోలేదు. దీనివల్ల ఏంటంటే మనం సరిగా తినలేము, అన్నం తినలేము, పడుకోలేము. ఎందుకంటే ఎందువల్ల అంటే ఇప్పుడు ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో వారే ప్రపంచంగా భావిస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఇక మనకు వారే ప్రపంచంగా ఉండి మనం ఏ పని చేస్తున్నా వారే గుర్తొస్తూ ఉంటారు, మనం తింటున్నా వారే గుర్తొస్తారు. ఎందుకంటే మనలో నిజాయితీ ఉంది కాబట్టి. మరి ఇంత నిజాయితీగా మనం ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు మనతో సరిగా లేనప్పుడు కొంచెం బాధ ఉంటుంది. మనల్ని దూరం పెట్టినప్పుడు ఇంకా బాధ ఉంటుంది. మనల్ని మోసం చేసినప్పుడు ఇంకా వర్ణించలేని బాధ అన్నమాట. ఇలా ప్రేమలో కానీ లేదంటే ఇంట్లో భార్యాభర్తలు, భార్య మనం ఉదాహరణకి భార్య భర్తతో ఎంత ప్రేమగా ఉండాలన్నా భర్త ఎప్పుడు భార్యని అనుమానిస్తూ తిడుతూ ఉంటాడు. లేదంటే భర్త భార్యతో ప్రేమగా ఉండాలన్నా భార్య ఎప్పుడు కూడా గొంతెమ్మ కోరికలతో భర్తను ఇబ్బంది పెడుతుంటుంది. ఇలా రకరకాలుగా అంటే మనసుకు సంబంధించిన బాధ ఏదైతే ఉందో ఈ బాధ పూర్తిగా తగ్గిపోతుంది ఈ యొక్క వీడియోలో ఈ పరిహారం మీరు చేయడం ద్వారా. ఇది వాస్తవం, యథార్థం. మీరు నమ్మకంతో చేయండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఇప్పటిదాకా మీరు ఎన్నో పరిహారములు చేసి ఉంటారు మీ యొక్క సమస్యల కొరకు. కానీ ఒక్కసారి మన ఛానల్లో ఉన్న ఈ ప్రకృతి సంరక్షణ అనే ఒక దాని గురించి భారతీయ మూలికా శాస్త్రం, మూలికా తంత్రం అంటారు. ఈ తంత్రాల ద్వారా ప్రకృతిని మనం సంరక్షిస్తున్నాం, పంచభూతాలను మనం కాపాడుతున్నాం. మనం చేసే పరిహారముల ద్వారా ప్రకృతి మనం ఏమైతే చేస్తామో అదే మనం తిరిగిస్తుంది. ప్రకృతిని నాశనం చేస్తే అది మనల్ని కూడా నాశనం చేస్తుంది. ప్రకృతిని మనం సంరక్షణ చేసామనుకోండి అది కూడా మనల్ని సంరక్షణ చేస్తుంది. అయితే మూలికా తంత్రాలు అవి చెప్తూ ఉన్నాయి, పంచభూతాలను కాపాడండి, ప్రకృతి రక్షణ చేయండి అని చెప్పే తంత్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే మరి ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేస్తే పనులు కావండి. ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క తీగకి ఒక్కొక్క రోజున లేదంటే తిది, ఒక్కొక్క నక్షత్రం ఇలా ఉంటాయి. దీని ప్రకారం మనం చేయాలి తప్ప ఎలా పడితే అలా మనం చేస్తే పరిహారములు ఫలించవు. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే మనం ఒక చెట్టుకు చెప్పి చెట్టుకు నైవేద్యాన్ని పెట్టమంటే వీరు ఇక అందరూ ఏ రోజు పడితే ఆ రోజు అదే పెడుతూ ఉంటారు. అలా కాదు, కొంతమంది పేర్ల ప్రకారంగా కూడా ఒక సమయంలో చేయవలసి ఉంటుంది. కొందరికి పౌర్ణమి అనుకూలం, కొందరికి అమావాస్య అనుకూలం, కొందరు పౌర్ణమి ముందు తర్వాత పుట్టి ఉంటారు లేదంటే అట్లా అన్నమాట. కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా చేసుకొని ఉంటే బాగుంటుంది. అయితే నేను ప్రతి వీడియోలు చెప్పేది ఈ యొక్క వీడియోలు కూడా చెప్తూ ఉన్నాను, దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో పూజల పేరుతో నమ్మి మోసపోవద్దు. ఎవరైనా డబ్బు ఇవ్వండి మీ సమస్యలు తీర్చేస్తామంటే మీరు ఎవరిని నమ్మొద్దు. ఎందువల్లంటే ఇవాళ రేపు అంతా కూడా ఫోన్ నెంబర్లు పెట్టి అంత అబద్ధంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యల పరిష్కారం చేస్తామంటారు. సలహాలు ఇస్తే పర్వాలేదు, పరిహారాలు చెప్తే పర్వాలేదు, కానీ డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తేనే మీ యొక్క సమస్య పరిష్కారం చేస్తాము అని భీష్మించుకొని కూర్చుంటారు. అలాంటి వాళ్ళని మీరు పొరపాటును కూడా నమ్మద్దు. ఇప్పుడు మనసులో బాధ పోవాలంటే పరిహారం ఏంటో చూద్దాం. మనసులో బాధ అది ప్రేమ కానీ, కుటుంబంలో కానీ, సన్నిహితుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ మనసులో బాధ పోవాలంటే కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు, మీరు ఇలాంటి ఒక చెట్టు ఎక్కడుందో గుర్తుపట్టండి.
దీనిని తుమ్మ చెట్టు అంటారు. తుమ్మ, మరి తుమ్మలో చాలా రకాల తుమ్మలు అయితే ఉంటాయి. దీనికి ముళ్ళు అనేది ఇగో చూడండి ఈ మాదిరిగా ఉంటుంది. తుమ్మలో ఇదొక తుమ్మ. అయితే ఈ తుమ్మ ప్రత్యేకత ఏంటంటే ఈ తుమ్మని పక్షులు చాలా ఇష్టంగా తింటాయి, అలాగే జీరంగులు చాలా ఇష్టంగా తింటాయి ఈ తుమ్మని. అయితే సాధారణ తుమ్మ కన్నా ఈ తుమ్మ అనేది ఆయుర్వేద పరంగా చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అంటే సాధారణ తుమ్మ అంటే పెద్ద తుమ్మములు కలిగి ఉంటుంది, దానిపైన ఎక్కువగా పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి, అంటే గూళ్ళు అల్లుకొని పోయి ఉంటాయి అన్నమాట. అయితే కొన్ని చోట్ల కొన్ని పక్షులు వీటిపైన కూడా గూళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మన మనసులో బాధ ఎవరికైతే విపరీతంగా ఉందో, మనసులో ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నారో, అలాంటి వారు చేయవలసింది ఏంటి అంటే, నెలలో మొదటి శుక్రవారం రోజున, నెలలో ఏదైనా ఒక నెల, మనకి జనవరి నుంచి డిసెంబర్ దాకా 12 నెలలు ఉన్నాయి, ఈ నెలలో వచ్చే మొదటి శుక్రవారం రోజున మీరు చేయవలసింది ఏంటంటే, ఈ చెట్టు వద్దకి ఎవరైతే బాధల్లో ఉన్నారో వారు ఆ కొద్దిసేపు వారి యొక్క బాధల్ని పక్కన పెట్టి చక్కగా తలస్నానం చేసి, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ చక్కగా తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి ఉపాసన శక్తితో ఉండి ఈ చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకు రండి. మీ మనసులో ఎంత ఆవేదన ఉన్నా, ఎంత బాధ ఉన్నా, వర్ణించలేని బాధ ఎంతైతే ఉన్నా కూడా ఆకాశం మీరు పక్కన పెట్టండి. వచ్చి ఈ చెట్టు మొదల భాగంలో మీరు నీళ్ళు అయితే పోయండి, చెట్టు మొదల భాగంలో. తర్వాత ఈ చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి. చూడండి, ఏ పరిహారంకైనా చెట్టు మొదల భాగంలో నీళ్లు పోయటం, అంటే చెట్టుకు నీళ్లు పోయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇది ఒక పెద్ద పరిహారం, ఇదే ఒక పెద్ద హోమంతో సమానం. ఎందుకంటే చెట్టుకు నీరు చాలా అవసరం. అలాగే చెట్టు పైన శుద్ధి చేయటం, ఎందుకంటే ఎప్పుడు చెట్లు పవిత్రంగా ఉంటాయి, మనిషి వాటిని తాకాలన్నప్పుడు వాటిని శుద్ధి చేసి మాత్రమే తాకాలి. అండ్ ఎందుకంటే మనం సరిగా ఉండం కాబట్టి వాటిపైన, చెట్టుపైన ఒకసారి మరలా మనం శుద్ధి చేసి చెట్టుపైన ఏదన్నా సూక్ష్మ క్రిములు అవి ఉన్నా కూడా చనిపోతాయి. కాబట్టి చెట్టుకి ఆరోగ్యంగా పెరుగుతుంది, ఇది దాని యొక్క వెనకున్న రహస్యం. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, ఈ చెట్టు యొక్క మొదల భాగంలో 9 రకాల ధాన్యపు గింజలు తీసుకోండి. 9 రకాల ఏదైనా కానీ, అంటే ఇప్పుడు మన నవధాన్యాలు ఉన్నాయి, నవధాన్యాలు మనం వాడుతూ ఉంటాం, నవధాన్యాలైనా పర్వాలేదు. లేదంటే మీరు ఏదైనా 9 రకాల ధాన్యాలు తీసుకోండి, అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, అరికలు, సామలు, అలాగే తెల్లజొన్న, పచ్చజొన్న, బియ్యం, ఇలా మీరు ఏదైనా సరే కొన్ని ఒడ్లు కానీ, ఇలా గింజలు 9 రకాల గింజలు లేదంటే ధాన్యాలు అని కూడా అనుకోవచ్చు. వీటిని మీరు తీసుకొని ఈ 9 రకాల గింజల్ని 9 గుప్పెళ్ళు తీసుకొని కలపండి. 9 గుప్పెళ్ళు మొత్తం కలిపేసిండి. వచ్చిన తర్వాత ఒక 3 గుప్పెళ్ళు చొప్పున ఈ చెట్టు చుట్టూ శుక్రవారం, అలాగే శనివారం, ఆదివారం 3 రోజులు పెట్టండి. అంటే నెలలో మనం మొదటి శుక్రవారం పెడుతున్నాం కాబట్టి తర్వాత శనివారం పెట్టండి, ఆదివారం పెట్టండి. అట్లా 9 గుప్పెళ్ళని ఈ చెట్టు చుట్టూతో మీరు పెట్టి మీరు మొదటి రోజు దీనికి మీరు 40 ప్రదక్షిణ చేయండి శుక్రవారం రోజున. తర్వాత శనివారం రోజున 21 ప్రదక్షిణ చేయండి, అంటే 3 గుప్పెళ్ళు పెట్టి. తర్వాత ఆదివారం రోజున 18 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ 41 శుక్రవారం, శనివారం 21, ఆదివారం 18. అలాగే 3 రోజుల పాటు 3 గుప్పెళ్ళు, అంటే 3 రోజులు సరిపోయినప్పుడు 9 గుప్పెళ్ళు సరిపోతాయి. తర్వాత ఈ చెట్టుకు మీరు ప్రదక్షిణ చేసిన ప్రతిసారి మీ మనసులో బాధ, ఎవరికి చెప్పుకోలేక మనసులో బాధతో మానసికంగా కృంగిపోతున్నారు కదా, మీరు ఇక్కడ మీ బాధని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీ బాధని మీరు చెట్టు యొక్క మొదల భాగాన్ని శుభ్రం చేశాం కదా, మీ శిరస్సు అనేది చెట్టు యొక్క మొదల భాగానికి తాకాలి. అంటే మనం గుడికి వెళ్ళామంటే స్వామివారి యొక్క పాదాలకి మన శిరస్సు వహించి పాదాలపైన పెడతాం, ఆ మాదిరిగా. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ పరిహారం రోజుల్లో చెట్టే మన యొక్క కులదైవం, ఇంటి దైవం, మన ఇష్టదైవంగా భావించి చేయాలి. తర్వాత మీరు ఈ 3 రోజుల పాటు ఈ రకంగా చేసిన తర్వాత 4వ రోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే మీకు గోమాతలు కానీ శునకాలు కానీ మీకు కనిపించినట్లయితే వాటికి ఇష్టమైన పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తర్వాత ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే ఒక మేడి మొక్క కానీ, గంగరావి మొక్క కానీ, కానుక మొక్క కానీ, ఈ 3 ఏదో ఒక మొక్క నాటి మీరు ప్రతిరోజు కూడా దానికి ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ దాన్ని పెంచి పెద్ద చేయండి. చాలు, ఇక ఈ విధంగా మీరు చేశారు అంటే
మీ మనసులో ఎంత తీవ్రమైన బాధ ఉన్నా సరే, మీ జీవితంలో ఎంత చేదు సంఘటన జరిగినా సరే, మీరు దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ బాధ నుంచి, ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేస్తారు. మీ యొక్క జీవితం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.